హలో ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను డిఐవై ఉలెన్ వాల్ హ్యాంగింగ్ చేయబోతున్నాను. యాక్చువల్లీ కొన్ని డిఐవైస్ నాకు పెండింగ్ ఉన్నాయి, అంటే ఎప్పటి నుంచో చేద్దాము అనుకున్న డిఐవైస్ అలాగే ఉండిపోయినాయి, చేయలేదు. సో అవి ఎలా అయినా సరే కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. అందులో ఈరోజు ఒకటి మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. అదేంటంటే ఈ ఉలెన్ వాల్ హ్యాంగింగ్ అండి. మనకి ఈ యాన్ అని కూడా అంటారు, ఊల్ ఉంటుంది కదా, సో దాంతో నేను ఇట్లా ఫ్లవర్స్ లాగా చేసి వాల్ హ్యాంగింగ్ చేయబోతున్నాను. అది ఎలా చేయాలి అనేది, దానికి ఏమేమి ఐటమ్స్ కావాలో కూడా చూసేద్దాము. సో ఇంకా అసలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ డిఐవైకి కావాల్సిన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి బ్యాంబూ స్క్వర్స్, వీటినే వుడెన్ డొవెల్స్ అని కూడా అంటారు. సో నేను అవి తీసుకున్నాను. మీ దగ్గర ఇవి లేకపోతే కనుక మీరు న్యూస్ పేపర్తో ట్యూబ్స్ లాగా చేసి చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి నేను నేవీ బ్లూ కలర్ పెయింట్ చేస్తున్నానండి. నేను ఈ కలర్ తీసుకున్నాను, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెయింట్ చేసుకోవచ్చు. పెయింట్ చేయడం అయిపోయింది. నేను టోటల్గా 12 స్క్వేర్స్కి పెయింట్ చేశానండి. నాకు 12 స్క్వేర్స్ సరిపోతాయి అనిపించింది, అందుకే ఒక 12కి మాత్రమే నేను పెయింట్ చేశాను. సో అవి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్లవర్స్ చేయాలండి. దానికోసం నేను యెల్లో అండ్ రెడ్ కలర్ యాన్ అయినా అనొచ్చు ఊల్ తీసుకున్నాను. సో ఫ్లవర్స్ నేను ఆల్రెడీ చూపించాను ఎలా చేయాలి అని, బట్ మళ్ళీ చూపిస్తున్నాను. ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ ఏదైనా సరే తీసుకుని మీరు జస్ట్ ఆ పెన్సిల్ని మెజర్ చేసుకుని దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని దాన్ని కట్ చేసి ఇలా పెట్టి మీరు జస్ట్ మళ్ళీ ఇంకొక థ్రెడ్ తీసుకుని కొంచెం వదిలేసి తర్వాత మీరు మొత్తం అంతా ఆ పెన్సిల్ అంతా కూడా ఇట్లా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ముందు నుంచి వెనక్కి మీరు ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలా ఫాలో అయితే సరిపోతుంది. మొత్తం రోల్ చేసిన తర్వాత మీకు ఎడ్జ్కి వచ్చిన తర్వాత అది కట్ చేసి జస్ట్ టై చేయండి. ఎందుకు అంటే ఊడిపోకుండా ఉంటుంది మనం ఫ్లవర్ చేసినప్పుడు. సో టై చేసిన తర్వాత మొత్తం అదంతా కూడా మనం రోల్ చేసిన అంతా కూడా జాగ్రత్తగా తీసేసి, సో ఒక్క సైడ్ పట్టుకొని మొత్తం మనం రోల్ చేసింది ఉంది కదా అదంతా కూడా కిందకి ఇట్లా లాగి దాన్ని దగ్గరకు తీసి గట్టిగా నాట్ వేయండి. అప్పుడు మీకు ఫ్లవర్ షేప్ అనేది వస్తుంది. సో అలా చేసిన తర్వాత ఎక్సెస్ థ్రెడ్ ఉంటుంది కదా, అది కట్ చేసి ఒక్కసారి మీరు జస్ట్ ఇట్లా ఫ్లవర్ షేప్లో మీరు కనుక చేశారంటే మీకు ఫ్లవర్ లాగా రెడీ అయిపోతుంది. అది అయిన తర్వాత మధ్యలో కొద్దిగా ఖాళీ కనిపిస్తుంది, సో అది కవర్ చేయడానికి ఇట్లాంటి బీడ్స్ ఏమన్నా సరే మీరు స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే కుందన్, ఏమైనా రైన్ స్టోన్స్ అలాంటివి స్టిక్ చేసుకోవచ్చు. నేను గోల్డ్ బీడ్స్ స్టిక్ చేశాను. సో టోటల్గా నేను యెల్లో కలర్ 18 ఫ్లవర్స్ చేశాను, అండ్ అలాగే రెడ్ కూడా నేను 18 ఫ్లవర్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మిగిలిన ప్రొసీజర్ చూద్దాము. సో ఇప్పుడు ఈ బ్యాంబూ స్క్వేర్స్ అన్నిటినీ కూడా మనం మొత్తం స్టిక్ చేయాలి, అంటే హారిజాంటల్గా అలాగే వెర్టికల్గా కూడా స్టిక్ చేయాలి. సో ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే 4 సైడ్స్ స్టిక్ చేసేస్తున్నానండి, సో దట్ నాకు ఈజీ అవుతుంది మిగిలిన కూడా స్టిక్ చేయడానికి అని చెప్పేసి నేను ఫస్ట్ 4 సైడ్స్ గ్లూ గన్తో స్టిక్ చేస్తున్నాను. మీకు కావాలంటే నార్మల్ వైట్ గ్లూ కూడా యూజ్ చేయొచ్చు, బట్ గ్లూ గన్ ఏంటంటే త్వరగా స్టిక్ అయిపోతుంది, వైట్ గ్లూ ఏంటంటే కొంచెం వెయిట్ చేయాలి, అంతే డిఫరెన్స్. నేనైతే ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేస్తున్నాను, మీ దగ్గర లేకపోతే వైట్ గ్లూతో మీరు స్టిక్ చేసుకోండి. ఫోర్ సైడ్స్ స్టిక్ చేయడం అయిన తర్వాత ఇప్పుడు వెర్టికల్గా స్టిక్ చేస్తున్నానండి. దానికోసం నేను మెజర్ చేసుకుంటున్నాను, అంటే ఎంత గ్యాప్ ఇవ్వచ్చు అని చెప్పి నేను చూసుకుంటున్నాను. మీకు కావాలంటే పెన్సిల్తో మార్క్ చేసుకోవచ్చు, బట్ నేను జస్ట్ రఫ్గా చూసుకుంటున్నాను ఎంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి. మీకు అట్లా
ఓ కంఫర్టబుల్గా ఉంది అంటే మీరు రఫ్గా చూసేసుకోవచ్చు, లేదంటే పెన్సిల్తో మార్క్ చేసుకొని జస్ట్ పెట్టేసుకోండి, అయిపోతుంది. ఇది చాలా ఈజీ, మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎందుకంటే చూపించాను ఫ్లవర్ ఎలా చేయాలో, అండ్ ఈ స్క్వర్స్ కూడా మన దగ్గర ఉంటాయి, లేకపోతే మీరు న్యూస్ పేపర్తో ట్యూబ్స్ లాగా కూడా చేసుకోవచ్చు. సో వెర్టికల్గా అయిన తర్వాత హారిజాంటల్గా స్టిక్ చేసేసి అయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ స్టిక్ చేయాలి. సో నేను ఫ్లవర్స్ ఎలా చేస్తున్నానంటే ఆల్టర్నేట్గా ఫస్ట్ అయితే yellow స్టిక్ చేస్తున్నాను ఆ కార్నర్లో, ఆ తర్వాత 2 red ఈ సైడ్ ఒక రెడ్ ఫ్లవర్, ఈ సైడ్ ఒక రెడ్ ఫ్లవర్. నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా కూడా మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది ఎట్లా స్టిక్ చేస్తున్నాను అని. జస్ట్ మీరు వీడియో ఫాలో అయిపోండి. సో మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా స్టిక్ చేయడం అయిపోయింది. ఆల్టర్నేటివ్గా స్టిక్ చేయడం వల్ల చాలా అందంగా ఉంది చూడడానికి కూడా. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఖాళీగా ఉంది అనిపిస్తుంది, అంటే ఇలాగే వాల్కి హ్యాంగ్ చేయలేం కదా, సో దీనికి ఇంకొంచెం ఫైనల్ టచ్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. సో దానికోసం ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ రెడ్ అండ్ కింద యెల్లో, అంటే ఇది డైమండ్ షేప్లో హ్యాంగ్ చేస్తే కనుక అట్లా ఉంటుంది. సో దానికోసం పాంపాంస్ అండ్ ట్యాసల్స్ చేయబోతున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను పాంపాంస్ ఎలా చేయాలి, తర్వాత ట్యాసల్స్ ఎలా చేయాలో చూపించాను. అయినా కూడా పర్వాలేదు, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు, జస్ట్ ఊల్ తీసుకుని మీ 4 fingers ఉంటాయి కదా, దానికి జస్ట్ మీకు కావాల్సినంత బంచ్ థిక్నెస్ చూసుకొని మీరు రోల్ చేసి ఆ తర్వాత మొత్తం అది తీసి ఒక మధ్యలో ఒక థ్రెడ్ తీసుకుని టై చేయాలి. టై చేసిన తర్వాత అటు ఇటు కూడా ఎడ్జెస్ కట్ చేసేసి దాన్ని రౌండ్గా మధ్యలో పట్టుకొని మీరు ఫ్లవర్ లాగా కట్ చేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలా ఫాలో అయితే సరిపోతుంది. రౌండ్గా కట్ చేసిన తర్వాత మీరు జస్ట్ చేత్తో ఒక్కసారి ఇట్లా రబ్ చేశారంటే కనుక మీకు ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు టాసల్స్ ఎలా చేయాలో చూద్దాము. నేను సేమ్ థ్రెడ్ తీసుకుని సేమ్ మెథడ్ ఫాలో అవుతున్నానండి, అంటే 4 fingers మొత్తం రోల్ చేస్తున్నాను. ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్గా నేను రోల్ చేస్తున్నాను. మొత్తం రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్లో కొంచెం వదిలేసి కింద నుంచి జస్ట్ ఒక థ్రెడ్ తీసుకుని 1-3 times ఇట్లా రోల్ చేసి మీరు టై చేయండి. సో దట్ మనకి పైన అంటే ఇట్లా హ్యాంగ్ చేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అట్లా చేసిన తర్వాత కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మొత్తం కట్ చేసి నీట్గా ఈవెన్గా కట్ చేయండి. సో దట్ మనకి టాసల్ చూడడానికి కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాంగింగ్స్ రెడీ చేయాలి. నేను టోటల్గా 2 yellow pom-poms 1 red pom-pom తీసుకున్నాను, అండ్ 2 red tassels 1 yellow tassel తీసుకున్నాను. రెడ్ ఉన్న చోట yellow పెట్టి కింద రెడ్ టాసల్ హ్యాంగ్ చేయాలి, తర్వాత yellow ఉన్న చోట రెడ్ పాంపాం పెట్టి yellow టాసల్ హ్యాంగ్ చేయాలి. అండ్ అలాగే కొన్ని గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను, అండ్ ఒక నీడిల్ అండ్ థ్రెడ్. నేను థ్రెడ్ ఇదే యూస్ చేస్తున్నానండి, ఈ ఊల్ ఉంటుంది కదా, సో నేను అదే యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టాసల్ మీరు అంటే గుచ్చండి. మీరు ఏంటంటే జస్ట్ ఇట్లా నీడిల్ మధ్యలో నుంచి దూర్చారంటే మనకి టాసల్ అనేది ఏమీ ఊడిపోకుండా అట్లా నీట్గా వచ్చేస్తుంది. అది గుచ్చిన తర్వాత బీడ్స్ కొన్ని మీ ఇష్టం నెంబర్, నేనైతే 8 beads గుచ్చాను, తర్వాత పాంపాం గుచ్చాను, ఆ తర్వాత మళ్ళీ 8 beads గుచ్చి ఆ హ్యాంగింగ్ని మీరు ఎక్కడైతే టై చేయాలనుకున్నారో అక్కడ టై చేస్తే మనకి హ్యాంగింగ్ రెడీ అయిపోతుంది.
సో రెండు హ్యాంగింగ్స్ టై చేసేసాను. ఇప్పుడు లాస్ట్ హ్యాంగింగ్ టై చేస్తున్నాను. నేను చెప్పాను కదా యెల్లో ఉన్న చోట రెడ్ పాంపాం అండ్ కింద యెల్లో టాసెల్, రెడ్ ఫ్లవర్ ఉన్న చోట యెల్లో పాంపాం అండ్ రెడ్ టాసెల్. ఆల్టర్నేట్ కలర్స్ కనుక మనం హ్యాంగ్ చేస్తే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. అందుకనే నేను ఇట్లా చేశాను. మీరు కావాలంటే మల్టీ కలర్స్తో చేసుకోవచ్చు, అంటే కొన్ని ఒక 3 కలర్స్ లేదంటే 4-5 కలర్స్ యూస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పటి నుంచో చేద్దాం అని చెప్పేసి అలా పెట్టి ఫైనల్లీ ఈరోజు కంప్లీట్ చేశాను. చేసేదేదో మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని నేను దీని మీద వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ సింపుల్ డిఐవే, కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే చేసుకుంటారు కదా, ఈజీగా ఉంది. అందుకే మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదండి సింపుల్ డిఐవే ఉలెన్ వాల్ హ్యాంగింగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ ప్లీజ్ కమెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు మిస్ కాకుండా ఉంటారు నా వీడియోస్ అన్ని. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.